నమస్తే మీరు చూస్తున్నది ఆర్బి న్యూస్ నేను శృతి బుల్టిన్ల ముందుగా హెడ్లైన్స్ ఆర్బి న్యూస్ కథనానికి స్పందన అంబట్పల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామన్న జిల్లా విద్యాశాఖ అధికారి ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిని ఖండిస్తూ చిట్యాల మండల కేంద్రంలో నిరసన తెలిపిన బీజేపీ నాయకులు జయశంకర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఇందిరా గాంధీ జయంతి వేడుకలు శుక్రవారం ఆర్బి న్యూస్ లో ప్రసారమైన పాఠాలు చెప్పేవారు లేరు చదువేదల కథనానికి స్పందన లభించింది త్వరలోనే విద్యార్థుల సమస్యను పరిష్కరిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు టీచర్ల కొరత వేధిస్తుందని హిందీ ఇంగ్లీష్ ఉపాధ్యాయులు లేరని ఆర్బి న్యూస్ కథనాన్ని ప్రసారం చేసిన విషయం తెలిసిందే పాఠాలు చెప్పేవారే లేరు చదువేదెలా అని ఆర్బి న్యూస్ ప్రసారం చేసిన కథనానికి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ స్పందించారు అంబటిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల సమస్య తన దృష్టికి వచ్చిందని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు మహదేపూర్ మండల్ జెడ్పిఎస్ఎస్ అంబటిపల్లి పాఠశాల గురించి హిందీ టీచర్ను ఇంగ్లీష్ టీచర్ లేరని నా దృష్టికి వచ్చింది అది త్వరలోనే పరిష్కరిస్తానని మీకు తెలియజేస్తున్నాను జిల్లాలో చలి పంజా విసురుతుంది పగలు రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గడంతో గతేడాది కంటే చలి తీవ్రత కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది దీంతో ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది శీతాకాల ప్రారంభంలోనే చలి తీవ్రత ఇలా ఉంటే డిసెంబర్ జనవరి మాసాల్లో చలి ఎలా ఉండబోతుందోనని జనం బెంబలెత్తిపోతున్నారు నవంబర్ 2 వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు పైగానే నమోదైన గత 3 రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడం ప్రారంభమైంది జిల్లాలో అన్ని కాలాలు అధిక ప్రభావాన్ని చూపుతుంటాయి ఈ మాదిరిగానే చలి తీవ్రత కూడా ఈసారి విపరీతంగానే ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు శుక్రవారం జిల్లా గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 15.0 గా నమోదైంది కాగా శనివారం కనిష్ట ఉష్ణోగ్రతలు 13.2 డిగ్రీలుగా నమోదైంది ఈ సీజన్లో కనిష్ట స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి గత 7 నవంబర్ 15 తో పోల్చుకుంటే ఈ 7 నవంబర్ 18 నాటికి కనిష్ట పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు దాదాపుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలకు పైగానే నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతల్లోనే భారీ తేడా కనిపిస్తుంది దీంతో రాత్రి వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో సీజనల్ వ్యాపారాలు ఒక్కసారిగా ఊపందుకుంటున్నాయి చలి తీవ్రత పెరగడంతో వెచ్చని దుస్తులకు గిరాకీ పెరిగింది అలాగే ప్రజల అలవాట్లలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోయింది రాత్రి వేళల్లో ఏసీలు కూలర్లు ఫ్యాన్లకు పని లేకుండానే పోయింది వెచ్చని ఉన్ని దుస్తులను ధరించేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు పగలంతా ఎండ తీవ్రత కనిపిస్తున్నా సాయంత్రం 5 గంటలకు చలి తీవ్రత మొదలవుతుంది
ఉదయం 8 గంటల వరకు చలి ప్రభావంతో ఆలస్యంగా ఉదయం పనులు ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఇప్పటి నుంచే వెచ్చని దుస్తులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. మండల కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 105వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమరయ్య, ఎంపీటీసీ దబ్బెట అనిల్ తదితరులు పాల్గొన్నారు. చిట్యాల మండల కేంద్రంలో స్వర్గీయ ఇందిరా గాంధీ గారి 105వ జయంతి సందర్భంగా మండల పార్టీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మండల కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈరోజు వారి యొక్క సేవలు కాంగ్రెస్ పార్టీయే కాదు, ప్రతి ఒక్కరు పేదలు బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి కోసం పనిచేసిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు నేడు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ దేశానికి ఒక ఉక్కు మహిళగా ప్రధానమంత్రి అయిందనంటే ఎంత గొప్ప సేవలు చేసింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రైవేటు బ్యాంకులను సైతం ప్రభుత్వ పరం చేసుకొని బ్యాంకులను జాతీయ పరంగా చేసి ప్రజలకు చేరువ చేసిన ఇందిరాగాంధీ గారు నేడు ఎల్ఐసి సంస్థలను బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేసే దిశగా బీజేపీ ప్రభుత్వం ఉండదంటే అది ఎంత దుర్మార్గమైన చర్య అని మనం గమనించవచ్చు. నాడు ఇందిరాగాంధీ గారు పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వ భూములను అసైన్డ్ భూములను పట్టాల రూపకంగా పేదలకు ఎస్సీ ఎస్టీలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది. నాడు ఈరోజు అలాంటి భూములను ఈ కేసీఆర్ గారు పల్లె ప్రకృతి వనాల పేరుతో భూములు గుంజుకుంటూ పేదల నుంచి ఎస్సీల నుంచి ఎస్టీల నుంచి భూములు గుంజుకొని ఈ ఎమ్మెల్యేలను స్థానిక నాయకులు ఈ భూములను ఆక్రమించుకొని వాళ్ళు ఆస్తులు పెంచుకుంటున్నారంటే మనం ఎంత ఏమైన చర్యనో మనం గమనించవచ్చు. నాడు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొట్టమొదటి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి 105వ జయంతి సందర్భంగా ఈరోజు వారి చిత్రపటానికి పూలమాల వేసి వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి మహిళగా ప్రధానిగా ఎన్నికైన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసినటువంటి గాంధీ కుటుంబం నుండి వచ్చినటువంటి ఇందిరాగాంధీ గారికి ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో వారికి ఘనంగా నివాళులర్పించి వారి యొక్క భూపాలపల్లి ఏరియా కేటీకే వన్ ఇన్లైన్ గనిలోని సమస్యలతో పాటు కార్మికుల సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలని ఏఐటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేటీకే వన్ ఇన్లైన్ గని మేనేజర్కు శనివారం ఏఐటీసీ గని ఫిట్ సెక్రటరీ మాటెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన వినతీ పత్రాన్ని నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఏఐటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గని ఆవరణలో తిరుగుతూ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాయకులతో కలిసి మెమోరండం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలపై మాట్లాడారు. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ముఖ్యంగా భూపాలపల్లిలో ఒక్కొక్క గనికి సంబంధించిన అనేక సమస్యల మీద కేటీకే వన్ ఇన్లైన్ కార్మిక ఫిట్ కమిటీ మేనేజ్మెంట్కు మెమరండం ఇవ్వడం జరిగింది. మనం ఈరోజు ప్రస్తావించుకోవాల్సిన అంశాలు, ఒకప్పుడు మేనేజ్మెంటు రక్షణకు సంబంధించి ప్రొడక్షన్కు సంబంధించిన సౌకర్యాలకు సంబంధించిన పనిముట్లు వాళ్ళే తెప్పించుకునేవి. కానీ ఈరోజు ఎట్లుందంటే యూనియను దీనికి సంబంధించిన అంశాల మీద గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. అయితే సేఫ్టీ కమిటీ మైన్స్ కమిటీలో కొట్లాడిన ఆ యొక్క అంశాల పట్ల మేనేజ్మెంటు సరైన నిర్ణయం తీసుకోక పనిముట్లు తెప్పించే పరిస్థితి లేదు. అందుకనే ఏఐటీసీ ఆధ్వర్యం ఈరోజు కార్మికుల సమక్షంలో సుమారు 20 పాయింట్ల మీద మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే మేనేజ్మెంట్కు ప్రొడక్షన్ రాకపోయినా పర్లే, ఓపెన్ కాస్ట్ ప్రొడక్షన్ వస్తూ ఉన్నది సరిపోద్ది అనే ఒక భావన కలిగినట్టుగా మేము యూనియన్గా భావిస్తూ ఉన్నాం. కాదు, ఈరోజు మన టార్గెట్ అదేవిధంగా మనం సాధించాలంటే పనిముట్లు, దానికి సంబంధించిన ఉత్పత్తికి సంబంధించిన ఎస్డీఎల్కి నిర్వహణకు సంబంధించిన వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. అదేవిధంగా ఈరోజు ఈ భూపాలపల్లి కాకుండా
బొగ్గల సంబంధించిన 311వ వేతన ఒప్పందం రేపు కలకత్తాలో జరుగుతా ఉన్నది। దానికి పర్మనెంట్ వేతన ఒప్పంద సభ్యులు కామరెడ్డి వాసిరెడ్డి సీతారామయ్య గారు ఆధారైతరు ఈ రోజు డిపి గైడ్‌లైన్స్ కింద మార్చకపోతే ఈ ఒక 11వ వేతన ఒప్పందం పరిష్కారమైతది। బాగా ప్రాబ్లం ఉంది కోతుల బెడద ఒకటి, అదే విధంగా ఇంటి వద్ద కూడా కోతుల బెడద బాగానే ఉంది। ఎప్పుడంటే సత్య సార్ జీఎం గారు ఉన్నప్పుడే మిలియన్ కోటలు తీజు కోర్స్ అన్ని తిరిగి చెప్పి మీ ఒక్కరికి ప్రతి ఇంటి ఇంటికి బిల్స్ వేస్తారని మా హామీ ఇచ్చాడు, కానీ హామీ అట్లనే రుంగులకు వచ్చింది కాబట్టి అవి కూడా పరిష్కరించాలని కోరుతున్నాం। అదే విధంగా చలికాలం స్టార్ట్ అయిపోయి చాలా రోజులైతుంది, కార్మికులకు చలికోకి ఇంకా రాలేదు, అది కూడా ఇవ్వాలని ఈ యొక్క డిమాండ్ పెట్టడం, కార్మికుల అందరికీ ఇన్సెంటివ్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని, గతంలో ఇన్సూర్ పైసా పరక వచ్చినా అందరికీ వచ్చేది కానీ ఇప్పుడు కొంతమంది వరకే ఇన్సెంటివ్ పోతే అందరికీ ఒకటే అందరికీ రావాలని ఈ యొక్క మెమోరెండం పెట్టడం జరిగింది। ప్రొడక్షన్ సంబంధించిన ఎస్టిఎల్ స్పేర్ పార్ట్స్ గైడ్ రూల్స్ కానీ వాళ్ళు స్పేర్ పార్ట్స్ ఇవ్వడం ఇవ్వకపోవడం వలన ఆ బండి మెయింటెనెన్స్ సరిగా లేక ప్రొడక్షన్ తగ్గుతుంది। అదేవిధంగా ఎస్టిఎల్ ఆపరేటర్ హెల్త్లు కూడా ఈ మధ్యకాలం చూస్తే అందరికీ నడుము నొప్పి ప్రతి ఒక్కరు ఏళ్ళ నొప్పులు వస్తున్నాయి। ఈ యొక్క ఎస్టిఎల్స్ గైడ్ రూల్స్ పెంచడం వల్ల బండి యొక్క స్పీడ్ పెరుగుతుంది, మన ప్రొడక్షన్ కూడా వస్తుంది। దీనికి చాలా రోజుల నుంచి మన మేనేజర్ గారు కానీ దీనికి సంబంధించిన ప్రొడక్షన్ ఎస్ఓ గారికి చెప్పినాం, అయినా చేస్తాం చేస్తాం అంటారు కానీ అది అట్లనే ఉన్నది, దాని యొక్క విషయం కూడా వివరణ పెట్టడం జరిగింది। మన మైండ్కు మహిళా కార్మికులు వస్తున్నారు, వాళ్ళకు ఒక ప్రత్యేక గది ఉంది, వాళ్ళకు ఒక బాత్రూమ్ కూడా కట్టాలని యొక్క డిమాండ్లో పెట్టడం జరిగింది। అదేవిధంగా ల్యాంప్ రూమ్లో స్పేర్ పార్ట్స్ రాక మన కార్మికుల లైట్లు చిన్నగా అవుతాయి, ఎందుకంటే ల్యాంప్ రూమ్ పోయి విచారిస్తే 2012, 2013, 2014 వచ్చిన లైట్లు కూడా దానికి కాల పరిమితి కేవలం 3 సంవత్సరాలు, అంటే ఇప్పటికి ఒక్కొక్కరు 6-7 సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళు స్పేర్ పార్ట్స్ వాళ్ళకి ఇవ్వాలని, అదేవిధంగా అధికారులకు వచ్చేటట్టు లైట్ కూడా మనకు అదేవిధంగా రావాలని, అండర్గ్రౌండ్ కార్మికులు సర్ఫేస్లో చేస్తారు వారికి బలవంతంగా అండర్గ్రౌండ్ అలవెన్స్ తీసేస్తారు। కంపెనీలో ఏముందంటే కార్మికుడు ఎవరన్నా ఇష్టపూర్తిగా నాకు సర్వీస్ కావాలని పెట్టుకుంటే వాళ్ళకి అలవెన్స్ కడియాలి, కానీ ఆల డ్రైవర్ ఇప్పుడు మనకు 6 షిఫ్ట్లు అంటే 3 షిఫ్ట్లు అంటే 6 ఆల డ్రైవర్ కావాలి। భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు। జయశంకర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ఇందిరాగాంధీ 105వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా నాయకులు చల్లూరి మధు మాట్లాడారు। స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి 105వ జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సందర్భంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి 2 ముచ్చట్లు మాట్లాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి భారత పౌరుడు, కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే కాకుండా భారతదేశ పౌరులందరూ కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది। ఆ రోజులలో ఉండబడినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇందిరాగాంధీ గారు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని గరీబీ హటావో అనేటువంటి నినాదంతో బ్యాంకులను జాతీయకరణం చేయడము, ఒక సోషలిస్టిక్ ప్యాటర్న్ని తీసుకొని భూములను పంపకాలు చేయటము, రాజభరణాలను రద్దు చేయటము, బీద బిక్కి చిన్న సన్నకారు రైతులను భారతదేశంలో తమను తాముగా గుర్తించే విధంగా ఓ గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకువచ్చి బీదలకు సహాయం చేసినటువంటి మహాకాళి ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా బీదలంటే ఇందిరాగాంధీకి అమితమైనటువంటి ప్రేమ అనురాగం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఈరోజు కనీసం ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారంటే అది ఇందిరాగాంధీ గారికే దక్కుతుంది। అలాంటి మహానీయురాలని మనం స్మరించుకోవటము బాధ్యతగా భావించి ఈనాడు భూపాలపల్లి కాంగ్రెస్ కమిటీ పట్టణ కమిటీ పక్షాన ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము। మరి ఒకసారి అందరికీ ఇందిరాగాంధీ గారి జయంతి శుభాకాంక్షలు। భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారి 105వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు వారి యొక్క జన్మదిన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది। ఉన్నటువంటి పరిస్థితులను చూసుకున్నట్టయితే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తినడానికి తిండి లేనటువంటి, ఉండడానికి గూడు లేనటువంటి రోజులలో ఆ రోజు గరీబీ హటావో నినాదంతో కూడు గూడు నీడలుగా తీసుకొచ్చి ఈరోజు భారతదేశాన్ని ఒక అద్భుతమైనటువంటి రంగంలో తీర్చిదిద్దినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది। అదేవిధంగా బ్యాంకులను జాతీయకరణం చేయడం, జాతీయకరణం చేయడం, ఆభరణాలను
రద్దు చేయడం లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ రావడం జరిగింది. వారి యొక్క స్మృతులను స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వారి యొక్క అడుగుజాడలలో నడుస్తున్నటువంటి రోజులు కనబడుతున్నాయి. అంతే కాకుండా ఈరోజు మనవడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా నానమ్మను నాయనమ్మ బాటలో నడవాలని చెప్పేసి ఈరోజు భారతదేశాన్ని ఏకం చేయడం కోసం కులమతాలకు అతీతంగా కులాలను మతాలను అందరినీ ఏకం చేసుకుంటూ ఈరోజు భారత్ జోడో యాత్రగా భారతదేశ వ్యాప్తంగా కూడా భారత్ జోడో యాత్రతో ఈరోజు ప్రజలందరినీ ఏకం చేయడానికి చేస్తూ ఉన్నాడు. ఆ వారి యొక్క ఫలితమే ఆ రోజు ఇందిరాగాంధీ గారు చేసినటువంటి గొప్ప త్యాగాలను ఈరోజు మరి ఒక్కసారి వారిని మరి స్మరించుకుంటూ చెప్పుకోదగిన ఒక జాతి రత్నమైన మహిళ ఎవరు అంటే స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ. ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి పౌరుడు ఆమెను మరి ఏది గుర్తు చేసుకునే ఈరోజు. ఎందుకంటే ఆ రోజు ఆ వారు చేసిన ఉద్యమంలో నిరుపేదలైన కూటికి గతి లేక గుడ్డ లేక ఏం లేకున్న సందర్భంలో ఒక బ్యాంకు రంగాన్ని ప్రైవేట్ పరం ఉంటే దాన్ని మరి గవర్నమెంట్ పరం చేసి మరి ఈ నిరుపేద వాళ్లకు ఇది అంకితం చేసిన ఒక జాతి రత్నమైన శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీని ఈరోజు స్మరించుకోవడం అంటే భారతదేశంలో మనకన్నా ఎవరు లేరని స్మరించుకుంటూ నిరుపేదలను మరి అలాగే కూడుకు లేని వాళ్ళను అప్పుడు వారిపైన మరి అనేక మందితోనూ కొట్లాడి వీళ్లకు స్వాతంత్రం కల్పించి నిజమైన స్వాతంత్రం కల్పించిన మహిళ ఎవరనంటే ఇందిరాగాంధీకే దక్కింది. ఈ గౌరవాన్ని ఈరోజు స్మరించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతుందనే ఉద్దేశంతోనే తమ నాయకుడు ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడుతున్నారని చిట్యాల మండల బీజేపీ అధ్యక్షుడు బుర్రా వెంకటేష్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా చిట్యాల మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గ్రామాన ప్రజాదరణ పొందుతుందనే ఉద్దేశంతో ఈరోజు మా నాయకులపైన మా నాయకుల ఇండ్లపైన కూడా దాడులు చేయించినటువంటి కేసీఆర్ గారు మీకు రానున్న రోజులలో ప్రజా సమక్షంలో ప్రజల చేత ప్రజల వ్యవస్థతోని మీకు గోరీ కడతామని చెప్పేసి కూడా మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకయ్యా అంటే నిన్న మా నాయకుడైనటువంటి ఎంపీ అరవింద్ గారి బండి సంజయ్ వారి ఇంటిపైన దాడి చేసి అకారణంగా ఇంటిలోకి చొరబడి ఒక దైవ సన్నిధిలో కానీ దేవుని గది పూజ గదని చూడకుండా ఈ రోజున వారి ఇంటిలో కుటుంబ సభ్యులపైన కానివ్వండి ఇంటి మనుషులపైన కానివ్వండి అకారణంగా చొరబడి టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం అనేది ఏమైనా చర్య అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా నాయకులు కనుక కన్నీర చేస్తే కాషాయం దండు కదిలిందంటే ఎక్కడికక్కడ మీ నాయకులను కానివ్వండి ప్రజాప్రతినిధులను కానివ్వండి అడ్డుకొని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఇలాంటి చర్యలో పాల్గొనకుండా మీరు ప్రజాబద్ధంగా రండి, ప్రజలలో గెలవండి, ప్రజాదరణ పొందండి తప్ప మా నాయకులపైన దాడి చేస్తే మాత్రం మా యొక్క కాషాయం దండు కదిలి మీ ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేలను ఎక్కడికెక్కడ అడ్డుకొని ఎంతకంటే ఎక్కువ ప్రతి దాడిలు కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యలు చేయడం అనేది పిరికి పంద చర్యగా మేము అంటున్నాం. మీరు ఏదైతే ప్రజలలో బోండి, ప్రజాదరణ పొందండి, ప్రజాదరణతో రేపు మళ్ళా ఎన్నికల్లో గెలవాలే తప్ప భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే సత్తా మీ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ టీఆర్ఎస్ గుండాలకు కానీ లేదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు ఇప్పటికైనా మీకు ఇప్పుడే తెలిసిపోయింది మీ సర్వేలలో కానివ్వండి కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారం రాబోతుంది, అధికారంలో కనుక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మన యొక్క మనగడ కొనసాగదు, మనందరం కూడా జైల్లో పోతామనే ఉద్దేశంతో మీరు ఈ విధంగా వెనక ఉండి చర్యలు పాల్పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా కేసీఆర్ గారు మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మేము వస్తున్నాం, కాషాయం దండు కదిలింది, మిమ్మల్ని ఎక్కడికెక్కడ ప్రజా గోరి కడతామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గణపురం మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేపక రాజేందర్ ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉక్కు మహిళగా పేరు పొందిన స్వర్గీయ ఇందిరా గాంధీ భారతదేశంలో అనేకమైన సంస్కరణలు చేపట్టడం జరిగిందని ముఖ్యంగా బ్యాంకులను జాతీయకరణ చేయడంతో పాటు భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేశారని అటువంటి ఉక్కు మహిళ ఆశయాలను కొనసాగించాలని వారన్నారు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలను జరుపుకునే సందర్భంలోన గణపురం మండల కేంద్రంలోన ఇందిరాగాంధీ జయంతికి సందర్భంగా కేక్ కట్ చేయడం జరుగుతూ ఉన్నది మరి ఇందిరాగాంధీ గారు వారి యొక్క గాంధీ కుటుంబమంతా మన దేశానికి ఎన్నో సేవలు చేసి వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఘనత ఈ రోజు గాంధీ కుటుంబానికి ఉంది మన ఇందిరాగాంధీ గారు ఎన్నో ఆశయాలతోటి ఇల్లు లేని వారికి ఇల్లు గూడు లేని వారికి గూడిచ్చి తిండి లేని వారికి బియ్యం తీసుకొచ్చి అన్ని విధాల పథకాలు తీసుకొచ్చి మనకు ఈ యొక్క భారతదేశ చరిత్రలో నిలిచినటువంటి ఉక్కు మహిళ ఒక ఉక్కు మహిళను మరి కొందరు ద్రోహులు చంపడం జరిగింది అది చాలా దురదృష్టకరం ఆ యొక్క ఇందిరాగాంధీ ఆశయాలను కాపాడుతూ ఈ యొక్క భారతదేశంలో మరొకసారి రాబోయే ఎలక్షన్స్ లలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఈ యొక్క ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా నడుం కట్టాలని కోరుకుంటూ ఈరోజు శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి 105వ జయంతి ఉత్సవాలను గణపురం మండల కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇందిరాగాంధీ గారు ప్రజలకు చేసినటువంటి సేవలు ఇప్పటి కూడా ప్రజల్లో శిరస్థ స్థాయిగా నిలిచిపోయినాయి వారు చేసినటువంటి సేవల్లో పేదలకు గుడిసెల నుంచి ఈరోజు ఇల్లు కట్టుకునే వ్యవస్థ కానీ బ్యాంకులను జాతీయకరణ కానీ దేశ ఆర్థిక వ్యవస్థను రక్షణ వ్యవస్థను బలోపేతం చేసినటువంటి వ్యక్తి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు అలాంటి వ్యక్తి చనిపోవడం మరి వాళ్ళు చాలా బాధాకరం అలాంటి వ్యక్తికి మనం చాలా సేవలు చేయాల్సిన అవసరం ఉంది వారి ఆశయాలను కొనసాగించాలని చెప్పి గణపురం మల్ల కేంద్రంలో 105వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ నెల 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా జరిగే సమ్మేళనంలో మోదీరాజ్ కులస్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆ సంఘం అధ్యక్షులు అట్టెం రమేష్ కోరారు కాటారం మండలంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్లో మోదీరాజ్ కులస్తుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు దీనికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమాధు జయశంకర్ భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిణి రాకేష్ జిల్లా మత్స్యశాఖ అధికారులు హాజరవుతారని మోదీరాజ్ కుల బాంధవులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ప్రపంచ మత్స్యకార దినోత్సవానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు జక్కు రాకేష్ ఎంపీపీ పంతకాని సమ్మయ్య ఉప సర్పంచి నాయిని శ్రీనివాస్ సొసైటీ ప్రెసిడెంట్ రాజుబాబు జోడు శ్రీనివాస్ నరేష్ పోచయ్య మోదీరాజ్ నాయకులు పాల్గొన్నారు ముద్రరాజు మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల 21న మరి ముద్రరాజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముద్రరాజులు భారీ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాటారం మండల కేంద్రంలో దీనికి కులాలకు అతీతంగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ముద్రరాజులు ముఖ్యంగా ముద్రరాజు బిడ్డలంతా కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి వారి ప్రధాన సమస్యలు వారు సాధించిన విజయాలు ఇంకా సాధించాల్సిన అభిమానులపై చర్చించాల్సిన అవసరం ఉంది స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కూడా ఇంకా ముద్రరాజులు అనేక అంశాలు వెనుకబడిపోయారు ముఖ్యంగా బీసీ ఈ నుంచి బీసీ ఏకు మార్చాలనే ప్రధాన డిమాండ్ చాలా సంవత్సరాలు కొనసాగుతుంది ఇంకా కూడా అనేక చర్యల మీద వారికి సొసైటీలు ఏర్పాటు చేయక వారిని చిన్నచూపు చూస్తున్నటువంటి అంశం కూడా వారి కొన్ని సంవత్సరాలే కొనసాగుతుంది కాబట్టి ఈ విధంగా అనేక సమస్యల పరిష్కారంపై ముద్రరాజులంతా కదం నూకాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న ముద్రరాజులంతా కూడా 21వ తారీఖు నాడు జరిగే ఆ మహాసభలో పాల్గొని స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతూ ఈరోజు నెల 21వ తారీఖున మత్స్యకార దినోత్సవం సందర్భంగా తెలంగాణ మత్స్యకారుల యొక్క ముద్రరాజుల యొక్క అత్యంత చాటిచెప్పే విధంగా ఈరోజు తెలంగాణలో హైదరాబాద్లో మరియు జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఎఫ్డీసీ సభ్యులు మూలపల్లి యొక్క సదాగారు ఆధ్వర్యం జరుపుతున్నటువంటి యొక్క మత్స్యకారుల దినోత్సవ సందర్భంగా ముద్రరాజు ఐక్యత కోసం ఏదైతే పాటుపడుతూ ఉన్నారో పూర్తి స్థాయిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముద్రరాజులను ఒక గుర్తింపు తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేసుకుంటూ ఏదైతే 21వ తారీఖు కాటారం అయ్యప్ప టెంపుల్లో నిర్వహిస్తూ ఉన్నారో ముద్రరాజుల ఐక్య సమితి ఏదైతే చేస్తూ ఉన్నదో దానికి అనివార్యంగా నిర్వహిస్తున్నటువంటి మా మిత్రుడు రమేష్ గారికి భద్రత తెలియజేసుకుంటూ ఈ నెల 21వ తేదీన ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా కాటారం మండల కేంద్రంలో ఒక మీటింగ్ను
ముదిరాజు మహాసభా పక్షాన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ముదిరాజు మహాసభా మీటింగ్ను విజయవంతం చేయాల్సిందిగా ముదిరాజు కుల బంధువులను కోరడం జరుగుతుంది. మన హక్కులను సాధించుకోవాలంటే ముదిరాజులంతా ఐక్యంగా ఉండి సాధించుకోవాల్సిందిగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. 21వ తేదీ రోజున ముదిరాజు మహాసభ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్క గ్రామ గ్రామాన ముదిరాజులు ఉన్న కాడ జెండా ఆవిష్కరించుకొని మరియు మత్స్య కార్మికుల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. కావున అందరూ ముదిరాజు బంధువులందరూ ఆ యొక్క మీటింగ్కు హాజరై అందరినీ ఆనందించేయాలి. 21వ తేదీన మన కాటారం గ్రామ పంచాయతీ గల కారపల్లి మినీ అయ్యప్ప ఫంక్షన్ హాల్లో ముదిరాజు మహాసభ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గారు బండా ప్రకాష్ గారు ఆదేశాల మేరకు మీటింగు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ ఉమ్మడి 6 మండల ముదిరాజు కులాస్తులు అందరూ కలిసి వచ్చి ఈ మీటింగ్ను విజయవంతం చేయాలని ముదిరాజు సంఘం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నాయకులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని జయశంకర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు కన్నం యుగేందర్, ప్రధాన కార్యదర్శి గణపతి అన్నారు. దీన్ని నిరసిస్తూ జయశంకర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో శనివారం బీజేపీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ గుండాలు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి ఇంటిపైన రాళ్లతో కర్రలతో దాడి చేయడం జరిగింది. ఆ ఇంట్లో ఆడవాళ్ళని చూడకుండా, పని మనుషులను చూడకుండా పూజ గదిలోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను ధ్వంసం చేసి నానా యాగి చేసినటువంటి సంఘటన నిన్న అన్ని మీడియా పత్రికలలో చూసినాం. టీఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుంట్ల కవిత ఎన్నికలలో పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత ఒక భయభ్రాంతులకు గురి అయి నోటికొచ్చినట్టు మాట్లాడి టీఆర్ఎస్ గూండాలను ఊసిగొలిపి ధర్మపురి అరవింద్కు ఎదురుగా నిలబడి మాట్లాడలేక ఎన్నికలలో పోటీ చేసే సత్తా లేక భౌతిక దాడులకు దిగడం ఇది శోచనీయం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక ఆడ మనిషిగా ఉండి కూడా గౌరవించలేనటువంటి దుస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కనబడుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి కవిత ఆగడాలను బయటపడకుండా ఈరోజు మా మీద ఎక్కడ దాడులు జరుగుతాయో, ఐటీ ఈడీ దాడులు చేస్తారో, మమ్మలను ఎక్కడ విచారణకు పిలుస్తారో అని చెప్పి ఒక భయభ్రాంతికి గురై జనాలలో ఇది మరిచిపోయే విధంగా చేసినటువంటి దుస్థితి ఇది చూస్తున్నాం. ఈరోజు ప్రశ్నిస్తే దాడులు, సమాధానం చెప్పే దమ్ము లేక మధ్యాహ్నం జరిగినటువంటి ఎంపీ అరవింద్ గారి ఇంటిపై దాడి ఏదైతే ఉందో దాన్ని యావత్ సమాజం కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నది. ఈడీ దాడులకు, ఈడీ సంబంధించినటువంటి విచారణలో నేను జైలుకు పోతా అని కవితక మంది చెంచాగిరులను, కొంతమంది గులాబీ గుండాలను మరి అడ్డం పెట్టుకొని తప్పించుకోవాలంటే అది సాధ్యపోయే పుచ్చట కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పూరి అరవింద్ గారిపై దాడి చేయడాన్ని భూపాలపల్లి శాఖ నుండి పూర్తిగా ఖండిస్తున్నాం. మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అసహనానికి లోనై వారి యొక్క అవినీతిని ప్రశ్నిస్తే, వారి కుంభకోణాలను ప్రశ్నిస్తే, వారు చేసినటువంటి లిక్కర్ స్కామ్లో దందాను ప్రశ్నిస్తే ఈ రోజులో అసహనానికి గురైనటువంటి కవిత మరి ఈ రోజున ధర్మపురి అరవింద్ గారిపై దాడి చేయడం చాలా సిగ్గుచేటైన విషయం. మేము ఒక్కటే తెలియజేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి పరిపాలనా విధానాన్ని అసహించుకుంటున్నారు. ఇప్పటికైనా మారండి. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకు మీ పట్ల అసహనము, వ్యతిరేకత, మీరు చేస్తున్నటువంటి పరిపాలన పట్ల ప్రజలందరూ కూడా ఈ రోజున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ గూండాలు కల్వకుంట్ల కుటుంబం ముసగొలిపి వారి ఇంటిపైన దాడి చేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కల్వకుంట్ల కుటుంబానికి, భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే చెప్తా ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు దొరల పాలన ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా చేస్తూ ఉన్నారు. మీరు కుటుంబ పాలన అయిపోయింది. టీఆర్ఎస్ కుటుంబ పాలనలో చేసే కార్యకర్తలైనా ఉన్నారు,
ఆ టిఆర్ఎస్ కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నాం మంచి మంచి తెలంగాణ కోసం పోరాటం చేసినలానే వెనకకు దొక్కినటువంటి కుటుంబం కల్వకుంట్ల కుటుంబం అదే విధంగా కల్వకుంట్ల కుటుంబం చెప్తుందని మీరు కింద పని చేసే కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఇలాంటి చర్యలకు పాల్పడితే అది వ్యక్తిగతమైన చర్యగా తీసుకుంటే మీరు దొక్కుతే ఎక్కడికో పోతారని ప్రతి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్తలకు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసంగటిత రంగ కార్మికులకు చేసిందేమీ లేదని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ జిల్లా సహాయ కార్యదర్శి కుడుదల వెంకటేష్ అన్నారు కాటారం మండలంలో హమాలి బిల్డింగ్ వివిధ రంగాలలో పనిచేస్తున్న అసంగటిత రంగ కార్మికులు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాసభల గోడపత్రికలు ఆవిష్కరించారు ఈ నెల 27, 28, 29 తేదీలలో జరగబోయే 3 మహాసభలను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఏఐటీసీ రాష్ట్ర 3 మహాసభలను యాదగిరి గుట్టలో నిర్వహించుకోబోతా ఉన్నాం దీనికి రాష్ట్ర నలుమూల నుండి లక్షలాది మంది కార్మికులతోని భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించుకోబోతా ఉన్నాం దానికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను స్థానిక కాటారంలో ఈరోజు ఆవిష్కరించడం జరిగింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో మరి ఏఐటీసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మరి ఏఐటీసీ రాష్ట్ర 3 మహాసభలు దిగ్విజయం చేయడానికి ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉండేటువంటి కార్మిక వర్గం అమాలి కావచ్చు అంగన్వాడీ కావచ్చు ఆశ వర్కర్ కావచ్చు మరి ఏఎన్ఎంలు కావచ్చు లేదా సుందరులు కావచ్చు గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు భవన నిర్మాణ కార్మికులలో తాపీ మేస్త్రులు కావచ్చు ఎలక్ట్రికల్ రంగం కావచ్చు లేదా సెంట్రింగ్ వర్కర్ కావచ్చు మరి అన్ని రంగాల కార్మికులందరితో మరి ఈ మహాసభల విషయాన్ని వెళ్ళేటువంటి విధంగా మరి కార్మికులందరిని కలుసుకొని మరి ఈ మహాసభ జయప్రదం చేయడానికై మరి కార్మిక వర్గాన్ని మరి ఈరోజు దేశంలో ఉండేటువంటి మోడీ కార్మిక మరి ఏదైతే యాదగిరి గుట్టలో ఈ మహాసభ నిర్వహిస్తూ ఉన్నావో ఆ మహాసభలో మరి యాదగిరి గుట్టలో జరిగేటువంటి మరి మహాసభకు కానీ బహిరంగ సభకు కానీ ఈ కార్మిక వర్గాన్ని అంతా కూడా మరి విశేష కార్మిక వర్గానికి అక్కడే ఆధారపరిచేటువంటి విధంగా మరి ఏఐటీసీ మరి కార్మిక వర్గానికి కృషి చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ జిల్లాలో ఉండేటువంటి అన్ని రంగాల కార్మికులు మరి ఆ రోజు ఈ ఏదైతే బహిరంగ సభ ఉందో బహిరంగ సభను దిగ్విజయం చేయాల్సిందిగా కార్మిక వర్గాన్ని కోరడమైనది మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ వెనుకబడిన గురుకుల పాఠశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా పుస్తక ప్రదర్శనను నిర్వహించగా ముఖ్య అతిథిగా మొగుళ్ళపల్లి సర్పంచి మోతి ధర్మారావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు పుస్తకాలు విద్యార్థుల అభివృద్ధికి దోహదపడతాయని తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అలభోజు వెంకటేశ్వర్లు వైస్ ప్రిన్సిపల్ పాపారావు రాజేందర్ లైబ్రేరియన్ సమత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ప్రజల్లో బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ దాడులు చేస్తుందని భౌతిక దాడులు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని బీజేపీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు ఎంపీ అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ శ్రేణుల దాడిని బీజేపీ మంతని పార్టీ తీవ్రంగా ఖండించింది దీనిలో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ సహనాన్ని చేతగానితనంగా భావించవద్దన్నారు కట్టెలతోని దాడి చేయడం చాలా శోచనీయం మేము తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాం మంతని బీజేపీ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అనేది ఒకటే ఎంపీ అరవింద్ గారు ఏదైనా కానీ మీకు విమర్శ చేస్తే మరి వారు ప్రెస్ మీట్ ద్వారా విమర్శ చేసింది కాబట్టి దానికి జవాబుగా మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి దానికి జవాబుగా మీరు విమర్శనకి మీరు విమర్శ చేస్తే దానికి లేకపోతే దానికి సంజాయిస్తారో లేకపోతే దానికి జవాబు చెప్తారో దాని పరంగా చేస్తే దాంట్లో ఒక అర్థం ఉన్నది తప్పితే మీరు మీ గూండాయిజాన్ని మీ అధికారాన్ని మీ అన్నీ మీ పోలీసులను పక్కన పెట్టుకొని వాళ్ళని అడ్డు పెట్టుకొని మీరు దాడి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదు రాబోయే ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారం చేపట్టబోయేది కాంగ్రెస్ పార్టీయేనని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గండ్ర సత్యనారాయణరావు అన్నారు ఈ మేరకు మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు అంతకుముందు పార్టీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు
అనంతరం అమ్మా గార్డెన్స్ లో నూతనంగా ఎన్నిక కాబడిన మండలంలోని అన్ని గ్రామ శాఖల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన పరిచయ సమావేశ కార్యక్రమంలో గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చరిత్రలో నిలిచిపోతుందని పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకుతోట కుమారస్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, మండల అధికార ప్రతినిధి నీరటి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కని మెట్టు లేదు, తొక్కని గడపలేదు, ఒప్పించి మెప్పించి ప్రజాస్వామ్య బద్దంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత అమ్మ కాంగ్రెస్ పార్టీని. అంత చేస్తే నేను తెచ్చినట్టు సరాసరి అబద్ధాలు. ఈ అబద్ధాల కేరం పట్టదేమంటే కేసీఆర్ పొద్దుగా మాట్లాడింది పొద్దుకి సోయి ఉండదు, పొద్దుకు మాట్లాడితే పొద్దుగా సోయి ఉండదు, అడ్డం పొడుగు మాట్లాడతాడు, మోసం చేద్దాం ఉందని చెప్తాం. అదే రకంగా ఈ దేశాన్ని స్వతంత్రం ఇచ్చినాడు వీళ్ళుంటరా లేదు. ప్రజాప్రతినిధులను వేల కోట్లతో కొనుగోలు చేసి మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని స్వతంత్రం ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ దేశం కొరకు 12 సంవత్సరాలు నెహ్రూ గారు జైలు జీవితం అనుభవించి ఈరోజు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసి సోనియా తల్లి తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ దేశంలో లేకుండా చేయాలని మోడీ కేసీఆర్ చుట్టబడ్డా ఉన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు జయశంకర్ జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రి వరప్రధాయినిగా మారిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంజీవయ్య అన్నారు. ప్రసూతి సేవలతో పాటుగా మరిన్ని సేవల్ని పెంచుతామని, ప్రజల కోసం నిరంతరం అంకితభావంతో పనిచేసే వైద్య సిబ్బంది ఉన్నారంటున్న వంద పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ సంజీవయ్యతో మా ప్రతినిధి సమీర్ ఫేస్ టు ఫేస్. మామూలుగా ఒక వ్యక్తి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు వైద్యం అనేది అత్యవసరమవుతుంది. మరి అత్యవసర సమయంలో వైద్యం అందకపోతే ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే మారుమూల పల్లెలకు సైతం, మారుమూల జనాలకు సైతం మరి వైద్యం అందించాలనేటటువంటి దృఢ సంకల్పంతో మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరిగింది. మరి ఇక్కడ ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయి, ఇక్కడ ఎటువంటి వైద్య ప్రజలకు సంబంధించి మరి వైద్య సేవలు అందించడానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు అనేటటువంటి తదితర అంశాలని మనతో పాటు పంచుకోవడానికి వంద పడకల ఆసుపత్రికి సంబంధించి సూపరింటెండెంట్ డాక్టర్ సంజీవయ్య ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, మన వంద పడకల ఆసుపత్రికి సంబంధించి ఇప్పుడు ఎటువంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి సార్? ఇప్పుడు నేను డాక్టర్ ఆకుల సంజీవయ్య, సివిల్ సర్జన్ స్పెషలిస్ట్, సూపరింటెండెంట్ 100-bed హాస్పిటల్, జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్. మనకు ఇప్పుడు జూలై 4th మనకు ఇక్కడ ఒక జనరల్ సర్జను, ఒక ఆర్థోపెడిక్ సర్జను, ఒక పీడియాట్రిషియన్ను మనకు ప్రభుత్వము నియమించడం జరిగింది. డిప్యూటేషన్ మీద ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. విజయ్ కుమార్, చందు నాయక్ అండ్ డాక్టర్ రాజు వీళ్ళను, పీడియాట్రిక్స్ వాళ్ళను, తర్వాత నేను డాక్టర్ సంజీవయ్య జనరల్ ఫిజిషియన్, డిప్యూటేషన్ వివిధ ప్రాంతాల నుంచి డిప్యూటేషన్ ద్వారా ఇక్కడ రావడం జరిగింది. అప్పటి నుంచి మనము ఇక్కడ ఎంసీహెచ్ సేవల మీద కొద్దిగా ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఇంతకుముందు 94-95 ఉన్న డెలివరీలు ఈరోజు 150, 130, పోయిన నెల 136 అయినాయి, తర్వాత ఈ నెలలో 150 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇంతకుముందు ఈ ఆసుపత్రికి ఓన్లీ ఎంసీహెచ్ హాస్పిటల్గా పేరుండేది, ఓన్లీ ప్రసూతి సేవలు మాత్రమే అందేయడం పేరుండేది. దాన్ని మనము ఈ సీజన్లో మన జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లోపల జ్వర బాధితులను ఎవ్రీ మంత్ 200 పైగా అడ్మిట్ చేసుకోవడం జరిగింది. తర్వాత అదేవిధంగా మైనర్ సర్జరీస్, తర్వాత మైనర్ ఆర్థోపెడిక్ సర్జరీస్, తర్వాత ఇవి కూడా చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే మనము ఒక సీఎం పరికరాన్ని, అంటే ఎముకలకు సంబంధించిన ఆపరేషన్లకు ఉపయోగపడే ఒక కీలకమైన పరికరాన్ని, మనం యంత్రాన్ని మనము వరదనపేట సివిల్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఒక వారం రోజుల్లో దాన్ని కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చి మేజర్ ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి మేజర్ సర్జరీస్ కూడా మేము ఇక్కడ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మనకి ఆసుపత్రిలో 3 గైనకాలజిస్ట్లు ఉన్నారు, 3 గైనకాలజిస్ట్తో పాటు 2 SRs ఉన్నారు, తర్వాత 3 అనస్థెటిస్ట్లు ఉన్నారు. ఇంతకుముందు 24 గంటలు ఎమర్జెన్సీ సెక్షన్లో ఏమైనా అవసరం పడితే మనం జిఎంహెచ్కి రిఫర్ చేసేది. ఇప్పుడు అట్లాంటివి లేకుండా మా డాక్టర్లు రాత్రి 1 గంటకైనా 2 గంటలకైనా కూడా పేషెంట్ పరిస్థితిని బట్టి
అప్పటిదప్పుడు కూడా మనం సీజరియన్ ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. నార్మల్ డెలివరీస్ పర్సంటేజ్ కూడా మోర్ దాన్ 50% ఉంది. కాకపోతే ఇక్కడ ఈ మారుమూల ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచి మనం వరంగల్ దాకా పోయడానికి ఒక్కోసారి కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటుంది. ఈ మధ్యనే కమిషనర్ గారు స్టెమీ ప్రోగ్రామ్ను ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. అంటే స్టెమీ అంటే ఎస్టీ ఎలివేషన్ ఎంఐకి సంబంధించి, అంటే హార్ట్ అటాక్ సంబంధించిన పేషెంట్లు కూడా ఇక్కడ ప్రైమరీ చికిత్స పొందిన తర్వాత నియరెస్ట్ ఎంజిఎం కానీ లేకపోతే పిఎంఎస్ఎస్వై హాస్పిటల్ కానీ లేకపోతే ఇంకా ఏ ఇతర ఆసుపత్రులకు కానీ, అంటే హార్ట్ అటాక్ లోపల ఫస్ట్ 1 అవర్ చాలా ఇంపార్టెంట్. వాటికి సంబంధించినటువంటి డ్రగ్స్ కూడా మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ 1 అవర్లో కొన్ని ఇంజెక్షన్లు, అంటే అవి కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చేటివి ఉంటాయి, అవి కూడా మనకు సరఫరా చేయడం జరిగింది. ఒక అధునాతనమైనటువంటి ఈసీజీ పరికరాన్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ ఈసీజీ ఏంటంటే ఇక్కడ ఈసీజీ తీయగానే మెసేజ్ ద్వారా నాకు కూడా ఆ ఈసీజీ వస్తుంది, తర్వాత ఫిజిషియన్లు ఎవరున్నా వస్తుంది, అక్కడ సెంట్రల్ హెడ్ కూడా పోతుంది. కాబట్టి అది మన ఒక విధంగా టెలిమెడిసిన్ ద్వారా టెలిమెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అట్లాంటిది మనము ఎక్కడ ఉన్నా కూడా ఇమీడియట్గా వాళ్ళకు ట్రీట్మెంట్ అడ్వైజ్ చేసి వాళ్ళకు సరైన వైద్య చికిత్స అందేలాగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో పైదాని కేసెస్, తర్వాత రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, తర్వాత ఇవన్నీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, పైదాని కేసెస్, అక్యూట్ ఫీవర్స్, ఎనీ ఎమర్జెన్సీలకు కూడా మనం క్యాజువాలిటీని సిద్ధం చేయడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ పోస్ట్ మార్టం సేవలు అనేది కూడా లేకుండే, పోస్ట్ మార్టం సేవలకు మనకు ఇక్కడ నుంచి పరకాలకు పోయాల్సిన అవసరం ఉంటుండే. అలా లేకుండా ఇక్కడ పోలీస్ శాఖ, తర్వాత కలెక్టర్ గారి సహకారంతో, మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడనే పోస్ట్ మార్టం రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనము శవాలను తీసుకొని వాళ్ళు పరకాల లేకపోతే ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నాము. అది కూడా కాకుండా ఇప్పుడు ఏంటంటే చాలా ఇంకా ప్రభుత్వం కూడా ఎంతో కట్టుబడి ఉంది వైద్య సేవలు అందించడానికి అని. మా గౌరవ మంత్రి హరీష్ రావు గారు వారి నేతృత్వం లోపల, తర్వాత మా కలెక్టరు, మా ఎమ్మెల్యే వీళ్ళందరి కృషితోటి మ్యాక్సిమం ఇక్కడ ఉన్న డాక్టర్లు కూడా వాళ్ళు అంకిత డాక్టర్లు స్టాఫ్ అంకితభావంతో పనిచేస్తున్నారు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు వరంగల్ పోయే ముందు ఫస్ట్ ఒకసారి ఇక్కడ పర్క మన ఇక్కడ ఏది మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా 100-బెడ్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ వైద్య చికిత్స కనీసం ప్రైమరీ ఏడైనా తీసుకున్న తర్వాత ఒకవేళ అవసరం ఉంటే మా డాక్టర్లు రెఫర్ చేస్తారు, లేకపోతే ఇక్కడే వైద్య చికిత్స అందించి మెరుగైన వైద్య వ్యవస్థలు కల్పిస్తారు. మొత్తానికి టెస్టులకు సంబంధించి మన ఆసుపత్రిలో ఎటువంటి, అంటే టెస్టులకు సంబంధించి ఏమి చేస్తారు? టెస్టులు అంటే మనకు బేసిక్ టెస్టులు హీమోగ్రామ్ ఇక్కడే ఉంది, LFT ఇక్కడే ఉంది, RFT ఇక్కడే ఉంది, కొన్ని T3, T4, TSH, తర్వాత ఎంజైమ్ టెస్ట్లు ఏమైనా ఉంటే మనము డి డయాగ్నోస్టిక్ హబ్ అని మనకు మలుగులో స్టార్ట్ అయింది. మన దగ్గర కూడా ఇంకా 2-3 నెలల్లో స్టార్ట్ అయింది, బిల్డింగ్ తయారైంది. అది కాగానే మనకి ఇక్కడే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ అంటే ఏమైనా ఇది ఎంజైమాటిక్ టెస్ట్లో లేకపోతే ఇంకేమైనా రేర్ టెస్ట్ ఉంటే కనుక మనము రక్త నమూనాలు సేకరించి మనము టీ డయాగ్నోస్టిక్ హబ్ పంపడం జరుగుతుంది. డయాగ్నోస్టిక్ హబ్ తెలంగాణ దానికి పంపించడం జరుగుతుంది. వాళ్ళు నెక్స్ట్ డే మనకు రిపోర్టు మెయిల్ ద్వారా పంపించడం జరుగుతుంది. మామూలుగా మధ్యతరగతి వాళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే ఆ బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ 100 పడకల ఆసుపత్రిలో సేవలు ప్రారంభించుకున్నాం, మరి ప్రజల్లో ఏ విధంగా భరోసా కల్పించబోతున్నారు సార్? ఇప్పుడు మనకు ఏ ప్రైవేట్ ఆసుపత్రి పోయినా కూడా రౌండ్ ద క్లాక్ జనరల్ మెడిసిన్ లేకపోతే రౌండ్ ద క్లాక్ జనరల్ సర్జన్ లేకపోతే రౌండ్ ద క్లాక్ గైనకాలజిస్ట్ అనేటి వాళ్ళు ఉండరు. ఏదో ఇవన్నీ కూడా సింగిల్ హ్యాండెడ్గా నడిపించే నర్సింగ్ హోమ్స్. తర్వాత అక్కడ ఏంటంటే మనకు టెక్నికల్ హెల్ప్ కూడా, అంటే క్వాలిఫైడ్ స్టాఫ్ నర్సులు ఉండరు, క్వాలిఫైడ్ ఎవరు ఉండరు, టెక్నీషియన్స్ కూడా క్వాలిఫైడ్ ఉండరు. కాకపోతే మన దగ్గర ఏంటంటే మనం అందరు క్వాలిఫైడ్ వాళ్ళతోటి మనం పనిచేయడం జరుగుతుంది. కాబట్టి జనరల్గా మెయిన్గా MCS సర్వీసెస్ మాత్రము వాళ్ళు ఎలాంటి సంకోచం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రికి రావచ్చు. మనం రౌండ్ ద క్లాక్ గైనకాలజిస్ట్ ఉన్నారు, రౌండ్ ద క్లాక్ అనసరిస్తున్నారు, రౌండ్ ద క్లాక్ వైద్య సేవలు అందుతున్నాయి, రౌండ్ ద క్లాక్ ఒక బ్లడ్ అవసరం పడ్డా కూడా ఎమర్జెన్సీగా బ్లడ్ అందించడానికి కూడా మా సిబ్బంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే ప్రజల్లో నమ్మకం కల్పించాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అట్లనే మేము కూడా సిబ్బంది కూడా మేము కూడా అదేవిధంగా దానికి తగ్గట్టుగా నడుచుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించడం జరుగుతుంది. పేద ప్రజలు మాత్రం, పేద ప్రజలైనా మధ్యతరగతి వాళ్ళైనా ఎవరైనా కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు సేవలను వినియోగించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు పేయింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఈ బిల్డింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఇంత అధునాతనమైన బిల్డింగ్, ఇంత అధునాతనమైన వసతులు ఈ భూపాలపల్లి ఏరియాలో ఎక్కడ లేవని నేను అనుకుంటున్నాను. మొత్తానికి అంటే మనం మీరు చెప్పినటువంటి విభాగాలకు సంబంధించి, వైద్య సేవలకు సంబంధించి సరిపడా సిబ్బంది మనకు అందుబాటులో ఉన్నారని చెప్పుకోవచ్చా? ఉన్నారు, కంపల్సరీ ఉన్నారు. మనకు 71 మంది సిబ్బంది ఉన్నారు, వార్డ్ బాయ్లు, తర్వాత స్టాఫ్ నర్సులు, తర్వాత వీళ్ళందరూ కలిపి ఉన్నారు. తర్వాత మనకు ఎస్ఆర్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు కూడా ప్రభుత్వం 23 మందిని ఇవ్వడం జరిగింది. మనం రౌండ్ ద క్లాక్ మెడికల్ సర్వీసెస్ మాత్రం నిరంతరాయంగా అందిస్తున్నాం. ఏదైనా జబ్బు చేస్తే మరి కార్పొరేట్ అదేవిధంగా ప్రైవేట్
ఆసుపత్రులకు వెళ్ళి మరి బిల్లుల భారం మోసే కంటే మరి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ వైద్య సిబ్బంది కూడా చాలా అంకిత భావంతో పనిచేస్తున్నారని సూపరింటెండెంట్ సంజీవయ్య చెప్తున్నారు. అదేవిధంగా మరి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్య సేవల్ని మరి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బి న్యూస్. రెక్కాడితే గాని డొక్క నిన్ననే జీవితాలు వారివి, ఒళ్ళు వంచి పనిచేస్తేనే నాలుగు రాళ్లు సంపాదించవచ్చని కోటి ఆశలతో చెమటను చిందించే శ్రమజీవులు వాళ్ళు. జీవితాలు చీకట్లుగా మారినా కూడా కొలిమిలోనే తమ బతుకుందని చెమటోడ్చి కష్టపడుతున్న కష్టజీవుల అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది ఆర్బి న్యూస్. చూశారు కదా ఇక్కడ వీళ్ళు ఒళ్ళు వంచి ఎలా పనిచేస్తున్నారో. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్న వీళ్లంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ప్రస్తుతం భూపాలపల్లి పట్టణంలోని జంగేడు రోడ్డుకు డేరాలు వేసుకుని బతుకుబండిని లాగేందుకు ఇలా కష్టపడుతున్నారు. రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడేటటువంటి ఎందరో శ్రమజీవులు ఉన్నారు ఈ సమాజంలో. మరి ఆ కష్టజీవులందరికీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి ఆ పరిస్థితిలో మరి వీళ్ళు కూడా ఇక్కడ ఈ యొక్క పనులు చేసుకుంటూనే మరి ఎంత కష్టమైనప్పటికీ కూడా ఇక్కడ పని చేసుకుంటూ గడుపుతుంటారు. పొట్టకూటి కోసం ఈ యొక్క అంటే అనేకమైనటువంటి జిల్లాలు తిరుగుతుంటారు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. అయితే ఇప్పుడు భూపాలపల్లి జిల్లాకు రావడం జరిగింది. వెన్నులో వణుకు పుట్టించేలా ఉండే చలిలో సైతం చెమటలు చిందిస్తున్నారు ఈ శ్రమజీవులు. కత్తులు గొడ్డళ్ళు రకరకాల పనిముట్లు తయారు చేస్తూ పొట్ట నింపుకుంటున్నారు. రెక్కాడితే గాని డొక్క నిండని పరిస్థితుల్లో జీవనోపాధి కోసమై మధ్యప్రదేశ్ నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి వస్తుంటారు. సుమారు 3-4 సంవత్సరాల నుంచి భూపాలపల్లి పట్టణానికి వచ్చి కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడైతే మరి ఇక్కడ వీటికి డిమాండ్ ఉంటుందో మరి ఆ డిమాండ్ ఉండేటటువంటి టైంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళు ఈ యొక్క కాయ కష్టం చేసి జీవనం సాగిస్తూ ఉంటారు. మొత్తానికి వీళ్ళు ఏదైతే కొడవళ్ళు వేట కొడవలు తయారు చేస్తారు, గొడ్డలు తయారు చేస్తారు, ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు ఇలా ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. నిప్పుల కొలిమిలో కష్టపడుతూ అంటే ఆ దెబ్బలు కూడా తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. తాతల కాలం నుండి వస్తున్న ఈ వృత్తిని ఎంత కష్టమొచ్చినా విడిచిపెట్టకుండా కొనసాగిస్తున్నారు. తమది దుర్భరమైన జీవితం అని అయినప్పటికీ కుటుంబం నడవాలి కాబట్టి ఇదే పనిని చేస్తున్నట్లు తెలిపారు. పిల్లలను చదివించే స్తోమత లేక వాళ్లను సైతం తాము ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తున్నట్లు చెప్తున్నారు. ఓకే, వీళ్ళకు అంటే తెలుగు రాదు కాబట్టి హిందీలో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. భయ్యా బోలి, కిత్నే సాల్ సే ఆప్ యే మెహనత్ కర్తే హుయే జీ రహే? బా బూడే సే కర్తే జీ. ओ हमारे देश में धंधा नहीं होता, कोई फायदा नहीं है, कुछ लाभ नहीं है, इसलिए इधर मेहनत करने, मजूरी करने, पेट भरने आते हैं. रोड पे फुटपाथ पे रह के हमारा गुजारा करते हैं और हम उधर मजूरी करके वापस देश में चले जाते हैं. जब उधर हमारा गेहूं कटाई का सीजन आता है तो उधर हम चले जाते हैं. इधर 4-5 महीने रहते हैं, ऐसा खुले में पड़े रहते हैं, कोई हमारा मदद नहीं, कोई सहायता नहीं है. उधर भी कोई सहायता नहीं है, कोई हमारा मदद नहीं करता है. जो भी है वो भी हम जैसा खाते सो जाते हैं रोड पे सहारे से, और हमारे बाल बच्चों को भूखे प्यासे जैसे भी है जैसे भी हमारे बिस्तर लगा के फुटपाथ पे हम सो जाते हैं. जैसा खाने को कोई कोई चावल देता, कोई आटा देता, ऐसा टाइम पास करके जैसा गुजारा होता है जैसा खाते. तो इतना मेहनत लगा रहे हो ना, आपका जीवन कैसा चल रहा है रोज परिवार? चल रहा है, बाप पीढ़ी से ऐसा ही चलता आ रहा है. कोई हमारा ये सिद्धांत खत्म नहीं कर रहे, कोई हमारा दूसरा व्यापार हमारा कोई काम नहीं दे रहे, कोई हमारा बच्चों की पढ़ाई भी नहीं होता है हमारे देश में, कोई हमारी मदद भी नहीं है. और हमारे कोई अभी पैसों का काम ज़्यादा चल गया, पैसे होगा तो आदमी जी पाएगा, पैसे नहीं होगा तो नहीं जी पाएगा. कुछ भी अपन खरीदेंगे तो पहले पैसा होना, उसके बाद में सब कुछ होना. अब पैसे कमाने में हम लगे हैं, हम लोग
तो हम कितना लोड ठोके कितना भी मार लगा, ये देखो जी, ये लगा मार, ये पूरा अंदर लोया अंदर चला गया, हमेशा होते रहता, हमेशा अंदर अभी भी है, मेरे अंदर है, इधर लोया है, ये देखो एक बार हाथ लगाओ, ये लगाओ इधर, तुम लगाओ, ये अंदर है, लोया है अंदर, कम से लोहा घुस जाता है, वो ये अभी लगा है, अब आँख में लग जाता है, मुंह में भी लग जाता है, बच्चों के भी लग जाता है, ऐसा भैया हमारा गुजारा मेहनत जैसा भी हो जैसा करके कुछ भी हों दे, मेहनत तो करना पड़ेगा, बच्चे को बच्चों का पेट पालन तो करना पड़ेगा, ऐसी ठंडी कितना ठंड पड़ता है उसमें, इधर ही सोते हैं, इधर ही दुकान चलाते, इधर ही रहते हैं। तो आप इतना मेहनत कर रहे हो ना बच्चों को, फिर पढ़ाई के लिए कुछ उसमें कुछ ज्यादा लगत वाला नहीं है, लाभ वाला नहीं है ना, वो अभी खर्चा 500 रुपए होता है जब खाना बनता है, नहीं होता है जब भी बनता है, नहीं होता है जब भी बनता है, चाहे कितना मेहनत करो, वो 4-5 महीने उधर रह के उधर खर्चा करते बारिश में, खाने को हमारा बारिश में 4-5 महीने कुछ भी धंधा नहीं चलता है, कुछ भी नहीं चलता है, बारिश में बैठ के उधर वो खाना पड़ता है, उसका कर्ज हो जाता है माते किसी के ऊपर 20,000-40,000 रुपये, फिर उसको देना पड़ता है ब्याज समेत, ब्याज लगता है उसका, फिर उसको दे के फिर वापस इधर अपन किधर भी पेट भरने निकल जाते हैं, ऐसा समय गुजर जाता है। अब इधर से किधर जाएंगे फिर, यहाँ पे इधर से अब जिधर धंधा चलेगा उधर ही जाएंगे, कब कोई ठिकाना नहीं है हमारा, तो अब ये आगे खेड़ों में भी चले जाएंगे, ऐसे खेती किसानी के एरिया में भी चले जाएंगे। श्रमण नमक जीवित जी बोलिए भैया, किधर से आए हो आप? अपना मध्य प्रदेश है। कितने लोग आए? अभी 2-3 भट्टी वाले, 2-3 भट्टी वाले, इधर 2 बाजार हो गया इधर में, 2 बाजार, बाजार मतलब 2 वीक्स, हाँ 2 वीक्स हो गया, 2 वीक्स इधर, ये गोडल कत्ती कुड़वाली पूरा अन्य सामान व्यापार करते हैं हम लोग। हर साल आते हो इधर? हर साल, पूरा हर साल आते और यही काम करते हैं हम लोग। कितने साल हुआ इधर भोपालपल्ली को आने लगे? इधर भोपालपल्ली को हुआ 3 साल हो रहा अभी तो, इधर ये भोपालपल्ली में आके, और आके 6-8 साल हो रहा, तेलंगाना स्टेट में आते 8 साल हो रहा है। तेलंगाना स्टेट पूरा फिरते, हर डिस्ट्रिक्ट में पूरा फिरते जी। क्या क्या बनाते हो आप? ये बनाते हैं गोडल कत्ती कुड़वल दरादी, ये सामान पूरा बनाते, गांव वाला काम करते, गड्ढा पारा ऐसा गेती सब्बल सब करते। आपका सारा परिवार सब कुछ यही काम पे है? हाँ पूरा परिवार यही काम पे, पूरा परिवार, खेती बाड़ी नहीं हमारे पास में, ये काम करते इधर मध्य प्रदेश से इधर आते हम काम करने के लिए। इतना मेहनत कर रहे हो ना, तो उसका गिराक कैसा है? गिराक हो जाता है, थोड़ा बहुत खर्चा पानी चला जाता है, तो 1,500 रुपये बच जाता है हमारे लोगों को, ऐसा हमारा कारोबार चलता रहता है जी। फ्यूचर में आपके बच्चों को भी यही काम सिखा रहे हो क्या? बच्चों को करते हैं, लेकिन अब वो घर पे कोई नहीं रहता, इसलिए पढ़ाई लिखाई नहीं हो पाता उनको बच्चों लोगों का, हमारे साथ में आते हैं वो और हमारे साथ में यही काम सीखते हैं वो। हाँ वो आते हमारे साथ में जी, यही काम करते सर और क्या, बस मेहनत तो वही। अब कोई राशन हमारे को कोई मदद नहीं करता, कोई हमारे को ऐसा लाभ नहीं मिलता है कोई चीज़ का, अगर हमारे उधर भी इधर भी लाभ मिलता है तो हम ये काम हार्ड वाला नहीं करते, अगर थोड़ा मदद मिले तो ये काम बंद करते हम लोग। खेती नहीं है हमारे पास, ज़मीन नहीं है कुछ, हमारे रोजगार नहीं है, बच्चे बच्चे नहीं पढ़ पाते हमारे ये काम से, और मतलब ये काम करके हमारा गुजारा कर लेते हैं हम। आपके मध्य प्रदेश के सरकार ने कुछ आपके लिए कुछ स्कीम वगैरह? सरकार करती है लेकिन वो उतना ही करती है, राशन वासन मिलता है बस, गेहूँ मिलता है वही उत्ताज रहता बस। ओके వీళ్ళు ఏం చెప్తున్నారంటే మరి కష్టపడితే తప్ప డొక్క నిండనటువంటి పరిస్థితి వాళ్ళది, అందుకే దీన్నే ఈ పనినే నమ్ముకొని మరి ఎంత కష్టమైనా కూడా అంటే తమ తాతల కాలం నుంచి వస్తున్నటువంటి పని కాబట్టి ఇదే వృత్తిని కొనసాగిస్తుంటూ వస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఏదైతే ఆర్థిక పరంగా కూడా మరి మధ్యప్రదేశ్లో కూడా ప్రభుత్వం తమకు అనుకూలంగా మరి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ పథకాలు లేవు, అదేవిధంగా తమకు సంబంధించినటువంటి అంటే నిరుపేద కుటుంబంలో తాము బతుకుతున్నామని జీవనం వెల్లదిస్తున్నామని చెప్తూ ఉన్నారు. మరి అక్కడ సరైనటువంటి తమకు సంబంధించినటువంటి జీవనోపాధి లేకనే మరి వేరే వేరే రాష్ట్రాలు తిరుక్కుంటూ మరి తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చుకుంటూ మరి అనేకమైనటువంటి జిల్లాలు తిరుక్కుంటూ ఇదే పనిని చేసుకుంటున్నామైతే వారు చెప్తూ ఉన్నారు. జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్ ఆర్బి న్యూస్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరో బులెటిన్లు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.